అమ్మఒడి అని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఏంటి యాపిల్? నాకు ఒకసారి అనిపిస్తే అమ్మఒడి చిన్న పాపను ఒళ్ళో పెట్టుకుని ఏమి రైస్ తింటాడు ఇతను అనుకుంటారు. బి అంటే బామ్, కే అంటే కొడవలి, ఎల్ అంటే ల్యాండ్ స్కామ్, ఏ అంటే ఆల్కహాల్, ఇవి రాయిస్తున్నాడు అనిపిస్తుంది సార్. సా అంటే సారా. 3 లక్షల అమ్మఒడి అని చెప్పే వ్యక్తి 3 లక్షల విద్యార్థులు, 3 లక్షల విద్యార్థులు స్కూళ్ల నుంచి బయటకు వచ్చేశారు, డ్రాప్ అవుట్ అయిపోయారు ప్రభుత్వాల నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. 39,008 దాదాపు కేంద్ర ప్రభుత్వం నివేదికల ప్రకారం 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి నెల ఇక్కడుండే మంత్రి ప్రతి నెల ఫినిష్ చేస్తాం, డిఎస్సీ పూర్తి చేస్తాం ఉంటారు. ఈ రోజుకి పూర్తి చేయలేదు. ఒకవైపు టీచర్లకు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఒక దివాలా తీసిన కంపెనీకి, బైజూస్ అనే కంపెనీకి 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ విద్యార్థులకేమో ఫీజు రీఎంబర్స్మెంట్కి డబ్బులు ఉండవు. మీకు మనకి టీచర్స్కేమో ఉద్యోగం జీతాలు రావు, కానీ 500 కోట్ల రూపాయలు బైజూస్ అనే కంపెనీకి ఇవ్వగలరు. విశాఖ ఏం నష్టపోయిందో చూడండి. మీ అందరికీ సర్క్యూట్ హౌస్ తెలుసు వైజాగ్ లో. సర్క్యూట్ హౌస్ 2.94 ఎకరాలు సర్క్యూట్ హౌస్ది. తహసీల్దార్ ఆఫీస్ సీతమ్మ దారిలోని తహసీల్దార్ ఆఫీసు 1 ఎకరం. R&R క్వార్టర్స్ రేసువాణి పాలెంలో 3 ఎకరాలు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కాపరాడలో 23.58 ఎకరాలు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ కాపరాడలో 17.23 ఎకరాలు. రైతు బజార్ గోపాలపట్నంలో 3.8 ఎకరాలు. డైరీ ఫామ్ చిన్నగడిలో 30 ఎకరాలు. డిపార్ట్మెంట్ ఆఫ్ సిల్క్ ఇండస్ట్రీ అండ్ బకనపాలెంలో 5.78 ఎకరాలు. పోలీస్ క్వార్టర్స్ కూడా కిర్లంపూడి లేఅవుట్లో 8.58 ఏకర్స్. ఈఈ బంగ్లా కిర్లంపూడి లేఅవుట్లో 3.5 ఏకర్స్. పీడబ్ల్యూడి ఆఫీస్ కిర్లంపూడి లేఅవుట్లో 3.5 ఎకరాలు. సిఈ బంగ్లా కిర్లంపూడి లేఅవుట్లో 5.55 ఎకరాలు. అన్ని కలిపి 128.70 ఎకరాలు ప్రభుత్వ ఆస్తులు 25,000 కోట్లకి తాకట్టు పెట్టారు. అది మీకు చెందాల్సిన డబ్బు, మీ భవిష్యత్తుకు చెందాల్సిన డబ్బు. ప్రభుత్వ ఆస్తుల్ని పెంచాలి కానీ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేది ఏ ముఖ్యమంత్రికి లేదు. ఇది మన డబ్బు. ఇది మీకు ఎందుకు రావు ఉద్యోగాలు? మీకెందుకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రావు? మీకెందుకు హాస్టల్ ఫీజులు పెరుగుతున్నాయి? కారణం ఏంటంటే డబ్బుని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. ఉత్పాదకత లేకుండా, అభివృద్ధి లేకుండా అప్పులు చేస్తే ప్రయోజనం ఏంటి? జగన్ సమస్య ఏంటంటే జగన్ అనేవాడు నాయకుడు కాదు, ఒక వ్యాపారి. నాయకుడు కాదు జగన్, వ్యాపారి. వ్యాపారి ఎలా ఆలోచిస్తాడు? నాకు డబ్బులు వస్తాయా లేదా, ఇది అమ్మితే డబ్బులు వస్తాయా లేదా అంటాడు. కమిషన్ ఏజెంటు, వ్యాపారి. ఎవడన్నా బిజినెస్ మ్యాన్ వస్తే నీకు నాకేమైనా పరిశ్రమకు లైసెన్స్ ఇస్తే నాకేంటి అంటాడు. నీకేంటయా బాబు, ఉద్యోగాలు కావాలి కదా, ఉద్యోగాలు ఇప్పిస్తారు, అది అడగడు. నాకేంటి, నాకెంత వాట, 30% ఇస్తావా 40% ఇస్తావా? ప్రతి దాంట్లో వాట అంటే ఒక అలవాటు అయిపోయింది జగన్. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక స్థాయికి వచ్చాక డబ్బు పిచ్చి అయిపోయింది జగన్కి. ముందు అలవాటు, తర్వాత అది అడిక్షన్, హ్యాబిట్. హ్యాబిట్ బికమ్స్ అడిక్షన్. ఇప్పుడు అడిక్షన్ హ్యాస్ బికమ్ అబ్సెషన్. డబ్బు అనేది ఒక అబ్సెసివ్నెస్ అయిపోయింది, పిచ్చి అయిపోయింది జగన్కి. ఎంత డబ్బు తింటావు జగన్? నువ్వు ఎంత డబ్బు కావాలి నీకు? 1,000,000 కోట్లు ఏం చేసుకుంటావు డబ్బుతోటి? ఓ పని చేయినా, డబ్బు కట్టలతోటి తాలింపేసి కూరేసి నోట్లో పెట్టడం, ముద్దలు ముద్దలుగా తింటావా? పిచ్చి వీళ్ళకి, పిచ్చి వీళ్ళకి. సమస్య ఏంటంటే డబ్బు ఒకళ్ళ దగ్గర పేరుకుపోయే కొద్దీ మనం ఎలా బతకాలన్నా వాళ్ళు చెప్తారు. నువ్వేం వేసుకోవాలి, ఎలా బతకాలి, అందుకని గుర్తుపెట్టుకోండి. డబ్బు ఒక్కడి దగ్గర ముఖ్యంగా అడ్డగోలుగా, కష్టపడకుండా వచ్చే డబ్బు, దోపిడీ చేసే డబ్బు మనల్ని బానిసలు చేసేస్తారు. అది మటుకు మీరు మర్చిపోకండి. ఒక్కడి దగ్గర అడ్డగోలుగా, ముఖ్యంగా రాజకీయ నాయకుల దగ్గర పని పాట లేకుండా పైరి వీలు చేసి ప్రభుత్వాసులు తాకట్టు పెట్టి డబ్బులు, కాంట్రాక్టులు, మైనింగ్లు దోచేసి డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళందరినీ ఒక కన్ను కనిపెట్టి ఉండాలి. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.